తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం. నా పేరు ఆర్కే. భవిష్యత్తులో క్రిప్టో సమాజానికి చేయగలిగే మంచి పేరు నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే రోజువారీ వార్తలతో పాటు ప్రాజెక్ట్ రివ్యూస్ ని, వ్యాఖ్యల్ని, అభిప్రాయాల్ని, నేను నేర్చుకునే విషయాల్ని తోటి తెలుగు వారితో ఈ ఛానల్ ద్వారా పంచుతూ ఉంటాను. ఇటీవల ఒక వీడియో కింద ఈ సంభాషణ జరిగింది, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అది చూశాక మాకు చాలా మంచి ఫీలింగ్ కలిగింది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ రోహిత్ గారు చెప్పిన పాయింట్ లో ఆయన దృక్పథంలో మంచి విషయమే ఉంది. ఎందుకంటే ఆయనకి క్రిప్టో ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం చెప్తున్న విషయాలు నాకు ఆల్రెడీ తెలుసు కదా, వేరే విషయాలు చెప్పండి అనే కోణంలో ఆయన చెప్పుంటారు. కానీ మన కమ్యూనిటీ ఒక్కసారిగా ఆయనకు రెస్పాన్స్ ఇచ్చిన విధానం చూడండి, అది మాకు చాలా మంచి అనిపించింది. అసలు ఆ కామెంట్ చదివి రెస్పాండ్ చేద్దాం అనుకునే లోపే మీ అందరూ కూడా మమ్మల్ని బ్యాక్ చేశారు కదండి, అంటే మమ్మల్ని సపోర్ట్ చేశారు కదా, అది చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా అదే ఎందుకు చేస్తున్నాం, మనం కొత్త వాళ్ళను అలాగే పాత వాళ్ళను ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని మనం పాయింట్స్ చెప్తున్నాం. కొత్త వాళ్ళకు అన్ని కొత్త పాయింట్స్ అనిపిస్తాయి, ఆల్రెడీ ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్తగా నేర్చుకుని అవకాశం కూడా ఉంటుందన్నమాట. అది మన ప్రయత్నం. మీకు తెలుసు మేము ఈ ఛానల్లో హైప్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అందుకే 1000 పెట్టి కోటి సంపాదించుకోండి అనే ప్రాజెక్ట్స్ గురించి మేము చెప్పం, లేదంటే మాకు సబ్స్క్రిప్షన్ కానీ మేము పెడుతున్న ప్రాజెక్ట్ పేర్లు మీరు తెలుసుకోండి అని కూడా మేము చెప్పం. మేమేమేమి నేర్చుకుంటాం అవన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా చెప్తూనే ఉంటాం. ఇంకొక విషయం, అది మేము కొత్తలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, అదేంటంటే కొన్ని ఛానల్స్ చేసే విధంగా ప్రాజెక్ట్ ని పంప్ చేసి సబ్స్క్రైబర్స్ పైన డంప్ చేసే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు. మీకు చెప్పిన ప్రాజెక్ట్ లో మేము పెట్టుబడులు పెడతాం, లాభం నష్టం అనే గ్యారంటీస్ లేవు, కానీ మేము మామూలుగా లాంగ్ టర్మ్ కోణంలోనే పెట్టుబడులు పెడతాం. అందుకే ఈ షార్ట్ టర్మ్ లోనే ఒడిదుడుకులు మమ్మల్ని పెద్దగా కంగారు పెట్టవు అనమాట. కానీ అందరూ మాలాగే ఉండాలని అవసరం లేదు కదా, కాబట్టి మీకు ఎటువంటి ప్రణాళిక నప్పుతుందో అదే మీరు వాడండి. కానీ 100x ని ఆశిస్తూ దాని గురించి ప్రయత్నిస్తూనే 0x అయినా కూడా సరే అనేంత ధైర్యం ఉంటేనే మీరు క్రిప్టోలో ఉండాలి. లేదు అప్పులు తెచ్చి లేదంటే ఇల్లు తాకట్టు పెట్టి క్రిప్టోలో పెడితే మాత్రం నిద్రతో పాటు శాంతిని కూడా కోల్పోతారు. అది మనం చాలా చూసాం, చాలా మంది డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయారు. క్రిప్టోని ఒక లాటరీ లాగా కానీ లేదంటే జూదం లాగా కానీ చూడకండి. అలా చూస్తే లాంగ్ టర్మ్ లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక పెట్టుబడిగా చూడండి. అంటే పెట్టుబడి అంటే ఏంటి, మీరు పరిశోధన చేసి సరే దీంట్లో ఈ లాభం ఉంది, ఈ నష్టం ఉంది, రెండింటికి నేను సంసిద్ధున్నే అని అనుకుంటేనే పెట్టుబడులు పెట్టాలి క్రిప్టోలో. ఇప్పుడు మేము చెప్పిన మాట కూడా సలహా కాదు, అది కేవలం మా అభిప్రాయం మాత్రమే. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 16,000-17,000 ప్రాజెక్ట్స్ లో ఒక మంచి ప్రాజెక్ట్ ని అది పంప్ అవ్వకముందే పట్టుకోవడం అనేది కొంచెం కష్టమే. కానీ ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు మనకి కొన్ని ప్రాజెక్ట్స్ తారసపడుతుంటాయి, కొన్నిసార్లు తారసపడవు. కానీ ఈరోజు మేము మీ ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఒకవేళ అది విజయవంతం అవుతే దానికి ఎక్కువ స్కోప్ ఉందని మాకు అనిపిస్తుంది. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే ముందు మా ఈ ప్రయత్నాలు మీకు నచ్చితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ లైక్ తో పాటు మీరు క్రిప్టో గురించి మాట్లాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మా వీడియోస్ ని షేర్ చేయండి. అలాగే ప్రాజెక్ట్స్ ని వెలికి తీసి వాటిపైన మొత్తం రివ్యూ చేయడానికి మాకు చాలా సమయం పడుతుంది. దానికి బదులుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మేము పరిశోధనలో కనుక్కున్న కొన్ని పాయింట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోలో మేము చెప్పేదంతా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. ఇంకా మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ పేరు కాయిన్ వెబ్. మీకు మేము చూపించాం ఒక ప్రాజెక్ట్ ని ఎలా రివ్యూ చేయాలి అని, ఆ వీడియో చూడకపోతే చూడండి. అందులో మనం వాడిన అంశాలని ఈ ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడానికి కూడా వాడదాం. ముందుగా ఏంటి మనం చూడాల్సింది, యూస్ కేస్, అంటే దీనికి అసలు ఏం ఉపయోగం ఉంది బ్లాక్ చైన్ ఫీల్డ్ లో అనే అంశాన్ని మనం చూడాలి. ప్రతి ఒక్కరు కొత్త కొత్త బ్లాక్ చైన్స్ తీసుకొస్తున్న ఈ తరుణంలో అసలు ఈ బ్లాక్ చైన్స్ అన్ని ఒకటితో ఒకటి పనిచేయగలవా, అంటే ఒకటితో ఒకటి ఇంటరాక్ట్ చేయగలవా, అంటే రేపొద్దున ఒక 1000 బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ నిలదొక్కున్నాయి అనుకుందాం. అంటే ఇప్పుడు 16,000-18,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో 1000 ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యి అనుకుందాం, అందులో 100 ప్రాజెక్ట్స్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ అనుకుందాం, అంటే ఫ్యాంటమ్, ఇథీరియం, సోలానా, ఎల్గోరాండ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలా ఒక 100 ప్రాజెక్ట్స్ నిలదొక్కున్నాయి అనుకుందాం. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒకటితో ఒకటి ట్రాన్సాక్షన్స్ చేయలేకపోయినా, ఒకటితో ఒకటి కమ్యూనికేట్ చేయలేకపోయినా అసలు ఈ బ్లాక్ చైన్ కి అర్థం ఏముంటుంది? అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను వినండి. మీరు జీమెయిల్ వాడుతున్నారు, మీరు కేవలం జీమెయిల్ వాడే వాళ్ళకి మాత్రమే ఇమెయిల్ చేయగలిగారు అనుకోండి, అసలు ఈమెయిల్ కి అర్థం ఉంటుందా? అంటే యాహూ వాడేవాడికి మీరు ఈమెయిల్ చేయలేరు ఎందుకంటే మీరు జీమెయిల్ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఈమెయిల్ కి అసలు అర్థమే ఉండదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బ్లాక్ చైన్ అనేది కొత్త టెక్నాలజీ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఈ థీరియం పైన ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా అవలాంచ్ పైన కమ్యూనికేట్ చేయలేరు, అవలాంచ్ పైన ఉన్న వాళ్ళు ఫ్యాంటమ్ తో చేయలేరు, ఫ్యాంటమ్ లో ఉన్న వాళ్ళు సోలానాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ చేయలేరు. దానికి ఎన్నో ర్యామ్స్ కావాలి, ఎన్నో బ్రిడ్జెస్ కావాలి. సరే ఒక బ్లాక్ చైన్ పైన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానిపైన లేయర్ 2 సొల్యూషన్ తీసుకొస్తున్నారు. ఈ థీరియం లో స్పీడ్ లేదు, ఫీజ్ ఎక్కువ ఉందని చెప్పి పాలిగాన్ వచ్చింది. కానీ పాలిగాన్ మెయిన్ గా ఫోకస్ చేస్తుంది ఏంటి, ఈ థీరియం లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రమే.
కానీ ఒకవేళ ఒక బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అన్ని బ్లాక్ చైన్స్ ని కనెక్ట్ చేసి ఒక లేయర్ 2 ఫర్ ఆల్ బ్లాక్ చైన్స్ లాగా మనకి పనికొస్తే ఈ స్పేస్ లో అలాంటి దానికి ఒక ఉపయోగం ఉంటుంది కదా. ఆ ప్రశ్నకు సమాధానంగానే కాయిన్ వెబ్ ని తీసుకొచ్చారు అనమాట. వీరి పేరులోనే ఉన్నట్టుగానే ఇది అన్ని బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ ని కనెక్ట్ చేయడానికి రూపకల్పన చేసిన ఒక వెబ్ అనమాట. అంటే కాయిన్ వెబ్ ని వాడి ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయొచ్చు అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ పైన. అది మీరు అన్ని బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ పైన ఉన్న టెక్నాలజీలోని వైవిధ్యతను వాడుకోవచ్చు అనమాట. అంటే కాయిన్ వెబ్ పైన మీరు ప్రాజెక్ట్ తీసుకొచ్చి సొలానాన్ని బేస్ చేసుకుని తీసుకొచ్చారు కానీ మీకు ఇథీరియం పైన ఉన్న సెక్యూరిటీ కావాలనుకోండి, ఫాంటమ్ పైన ఉన్న కనెక్షన్స్ కావాలి, లేదు అవలాంచ్ పైన ఉన్న స్పీడ్ కావాలి, ఇలా ఒక్కొక్క బ్లాక్ చైన్ లో ఉన్న వైవిధ్యతను మీరు ఒకే ప్రాజెక్ట్ లో తీసుకురావాలనుకోండి, అలాంటి ఒక సదుపాయాన్ని మీకు కాయిన్ వెబ్ ఇస్తుంది. వీరు ఇప్పటికే 3 బ్లాక్ చైన్స్ ని కనెక్ట్ చేశారు కానీ వీరు ఇంకా అన్ని పాపులర్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ ని వీరి ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అది వీరి ప్రణాళికలో ఉందన్నమాట. వీరి సీఈఓ టోనీ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం వచ్చేసి సమీప కాలంలో మనం ఒక ప్లాట్ఫామ్ టోకెన్స్ ని ఇంకో ప్లాట్ఫామ్ పైకి ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా అతి తక్కువ ఖర్చుతో అలాగే అత్యంత వేగంతో. ఇది రానున్న 3-4 నెలల్లో ఈ ఫంక్షనాలిటీని తీసుకొస్తారని వాళ్ళు చెప్పారు. ఇంకా రానున్న కాలంలో వీరు అన్ని బ్లాక్ చైన్స్ తో ఇంటరాక్ట్ చేయడానికి వాడే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూనిఫై చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ఫాంటమ్ లో సాలిడిటీ ఉంది, ఇథీరియం లో పైథాన్ ఉంది, అవలాంచ్ లో ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది, సొలానాలో ఇంకో లాంగ్వేజ్, ఇలా ప్రోగ్రామర్స్ కి కష్టం అవుతుంది. ఎందుకంటే ఏ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి అంటే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చు అనే దాన్ని బట్టి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ కాయిన్ వెబ్ లో ఎలా అంటే ఉట్టి కాయిన్ వెబ్ వాడే లాంగ్వేజ్ ని వాడి మీరు ఏ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ పైన మీ ప్రాజెక్ట్ ని తీసుకురావచ్చు అనమాట. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కూడా వీళ్ళు యూనిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని 7-8 బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ పైన ఉన్న మంచి విషయాల్ని మీ ప్రాజెక్ట్ లోకి సులభంగా తీసుకురావచ్చు. దానికోసం మీరు మళ్ళీ సెపరేట్ గా టెక్నాలజీని కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవాల్సిన పని ఉండదు. ముందుగా చెప్పినట్టుగా ఇథీరియం పైన మీరు డాప్ లాంచ్ చేశారు, డాప్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ లాంచ్ చేశారు, కానీ మీకు సొలానాలోని స్పీడ్ కావాలి. ఇప్పుడు మీరు మొత్తం ఇథీరియం నుంచి ప్రాజెక్ట్ తీసేసి మళ్ళీ సొలానాలో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాయిన్ వెబ్ పైన మీరు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టయితే లేదంటే కాయిన్ వెబ్ ద్వారా మీరు ఇథీరియం లో ఉంటూ సొలానాలోని స్పీడ్ ని కూడా మీ ప్రాజెక్ట్ పైకి తీసుకురావచ్చు. అదొకటే కాదు, మీరు ఇథీరియం పైన లాంచ్ చేశారు, మీకు ఇథీరియం నచ్చలేదు, మీరు ఫాంటమ్ పైకి వెళ్ళాలనుకుంటున్నారు, అలా మీ ప్రాజెక్ట్ ని మీ యూజర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు వాళ్ళకి తెలియకుండా బ్యాక్ ఎండ్ లో ప్రాజెక్ట్ ని వేరే ప్లాట్ఫామ్స్ పైకి తీసుకెళ్లే ఒక సదుపాయాన్ని కూడా వీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని మీరు కాయిన్ వెబ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ పొజిషన్ చార్ట్ ఉంది, ఇది వీళ్ళ వెబ్సైట్ నుంచి మీరు చూడొచ్చు. బిట్ కాయిన్, ఇథీరియం, క్వాంట్ నెట్వర్క్, గ్రాఫ్, పాలిగాన్, కాస్మోస్, పోల్కడాట్, డిఫినిటీ, ఇవన్నీతో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కంపారిజన్ చార్ట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇంటరాపరబిలిటీ ఏదైతే ఉందో అది చాలా ఆంక్షలతో ఉంది, ఇది ఈ మనం మాట్లాడుకున్న ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిపైన. కానీ కాయిన్ వెబ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. కొన్ని ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ పైన మంచిగా ఉన్నప్పటికీ వాటిని కాయిన్ వెబ్ ఇంకా ఎక్కువగా మెరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే తక్కువ ఫీజ్, ఎక్కువ సెక్యూరిటీ, అలాగే అన్ని బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ తో ఇంటరాక్ట్ చేయగలిగే ఒక మంచి ప్రాజెక్ట్ గా కాయిన్ వెబ్ ని రూపకల్పన చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. అంటే ఇది సులభంగా అర్థం చేసుకోవాలి అంటే కాయిన్ వెబ్ అనేది లేయర్ 2 సొల్యూషన్ ఫర్ ఆల్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. అది అలా అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఉపయోగాలన్నిటికీ కాయిన్ వెబ్ పైన వాళ్ళ టోకెన్ ఏదైతే ఉందో కాయిన్ వెబ్ టోకెన్ అది గ్యాస్ గా పనిచేస్తుంది, కాబట్టి దీనికి ఒక యూటిలిటీ అనేది వస్తుంది ఒకవేళ ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే. ఇది ఒకటే కాదు, మీరు తీసుకొచ్చే వాలెట్ లో మీరు క్రాస్ చైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. అంటే మీరు ఇథీరియం టోకెన్ ని సొలానా ప్లాట్ఫామ్ తో, సొలానా ప్లాట్ఫామ్ ని ఇథీరియం టోకెన్ పైన ఇలా క్రాస్ చైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్ గా మీరు ఫియాట్ అంటే మీరు డాలర్స్ కానీ మీరు మన దేశంలో వాడే ఏ కరెన్సీ అయితే అది డైరెక్ట్ గా ఫియాట్ ని వాడి కూడా మీరు వీళ్ళ సేవల్ని వీళ్ళ ప్లాట్ఫామ్ పైన తీసుకొచ్చే విధంగా వీళ్ళ సేవలు తీసుకొస్తున్నారు. అంటే బ్యాక్ ఎండ్ లో కాయిన్ వెబ్ టోకెన్ వాడినప్పటికీ మీరు ఫ్రంట్ ఎండ్ లో ఒక వాలెట్ ని సృష్టించుకుని లేదంటే ఒక టోకెన్ ని కొనాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి అవి బ్లాక్ చైన్ పైన రావాలనుకుంటున్నాయి. అలాంటి కంపెనీస్ సరే మేము బ్లాక్ చైన్ పైన ఈ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం కానీ మేము బ్లాక్ చైన్ పైన టోకెన్స్ కొనాలనుకోవట్లేదు అన్నారు అనుకోండి, సరే పర్లేదు, మీరు డబ్బులతో మీరు ఏ కరెన్సీ అయితే వాడతారో అదే వాడి మీరు ప్రోగ్రామ్ లాంచ్ చేయొచ్చు. అంటే అది ఎంత పెద్ద ఉపయోగం అవుతుందో చూడండి. ఇంకా వీరి ప్రాజెక్ట్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకునే వారు లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం, డాక్యుమెంట్స్ లింక్, అక్కడ వెళ్ళి చూడండి, వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అక్కడ పెట్టారు. మాకు తెలిసి ఇప్పుడు బ్లాక్ చైన్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అవసరం ఎంతైనా ఉంది. దీన్ని వీళ్ళు నిజంగా ఎంతవరకు విజయవంతం చేస్తారనేది చూడాల్సిందే, కానీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కి తప్పకుండా విలువ ఉంది. టోకెన్ రివ్యూ చేయడం ఎలా అనే వీడియోలో మేము ఎలా అయితే చూపించామో స్కోరింగ్ ఎలా చేయాలనేది, అదే స్కోరింగ్ ప్రకారం మనం కాయిన్ వెబ్ కి 9/10 పాయింట్స్ ఇస్తున్నాం, ఏది యూస్ కేస్ విషయంలో. ఇంకా వీళ్ళ టీం విషయానికి వస్తే వీళ్ళ టీం కి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇందులోని సిటీఓ అంటే టెక్నాలజీ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవల్యూషనరీ హార్డ్వేర్ అనే ఒక థీసిస్ ని రాశారు, అది నాసా పబ్లిష్ చేసింది. అలాగే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఆ థీసిస్ ని వాడారు. ఇంకా ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ స్లాట్ మిషన్ ని రూపకల్పన చేశారనమాట, ఈ నట్ ఆర్నే వెన్గర్ అనే ఆయన వేరే సిటీఓ. ఆయన ఇంకా వేరే టెలికమ్యూనికేషన్ కంపెనీ కూడా సిటీఓగా వ్యవహరించారు.
ఇంకా వీరి సిఇఓకి చిన్న కంపెనీస్ స్టార్ట్ చేసి వాటిని ఎగ్జిట్ అంటే పబ్లిక్ తీసుకెళ్లే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికే. ఆయన మూడు కంపెనీస్ ని టెలికమ్యూనికేషన్ ఫీల్డ్ లో పబ్లిక్ తీసుకెళ్లారు ఆయన స్థాపించి, అంటే మంచి ఎక్స్పీరియన్స్ తో ఈయన వస్తున్నారు అనమాట ఈ ప్రాజెక్ట్ కి. ఇంకా మిగతా టీం వారి విషయాలు తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం, వెళ్ళి చూడండి. ఈ టీం కు ఎక్స్పీరియన్స్ కి మనం వీరికి 7 out of 8 points ఇస్తున్నాం. ఆ 1 point ఎందుకు కట్ చేసామంటే వీళ్ళు అనుకుంటున్న లక్ష్యానికి పెద్ద టీం కావాలి, కానీ మేము ఇక్కడ 9 మందిని మాత్రం చూసాం కాబట్టి ఒక పాయింట్ కట్ చేస్తున్నాం అనమాట టీం విషయం స్కోరింగ్ వచ్చేసరికి. ఇంకా కమ్యూనిటీ ఫాలోయింగ్ వచ్చేసరికి వీరి ట్విట్టర్ లో ఇప్పటికి 55,000 మంది ఉన్నారు, అలాగే టెలిగ్రామ్ లో 35,000 మంది, ఇన్స్టాగ్రామ్ లో 16,000 మంది ఉన్నారు. ఇంకా వీరి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంది, అందులో 1,300 మంది వీళ్ళని ఫాలో అవుతున్నారు. ఇవి మంచి నంబర్స్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కి ఎక్కువ హైప్ రాలేదు, అయినా కూడా ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే ఇది ఒక మంచి విషయం అనిపిస్తుంది నాకు. దీని విషయంలో లేనిది, ఈ ప్రాజెక్ట్ విషయంలో లేనిది ఏంటంటే ఈ ఈను ప్రాజెక్ట్స్ ఉన్నట్టుగా వైరాలిటీ లేదు, వైరాలిటీ అంటే ఆ హైప్ లేదనమాట. అది కొంచెం క్రిప్టోలో అవసరమే, కొంచెం ఎంతో కొద్దో గొప్ప హైప్ ఉండాలి, అది లేదు. కాకపోతే వీరి మంచి మంచి ప్రాజెక్ట్స్ ని త్వరలో లాంచ్ చేస్తున్నామని చెప్తున్నారు. అవి లాంచ్ అయితే ఆ ప్రాజెక్ట్స్ కు ఉన్న ఫాలోవర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది కాబట్టి మనం వెయిట్ చూద్దాం. కాబట్టి ఈ కమ్యూనిటీ ఫాలోయింగ్ విషయంలో మనం 6 out of 7 points మాత్రమే ఇస్తున్నాం వీళ్ళకి. ఇంకా ఇన్వెస్టర్స్ పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే వీరు ఇప్పటికే కూకాయిన్ మరియు gate.io లో లిస్ట్ అయి ఉన్నారు. దీంతో పాటు వీరి ప్రాజెక్ట్ లో షీమా క్యాపిటల్, మార్నింగ్ స్టార్ వెంచర్స్, మాస్టర్ వెంచర్స్, ఇలా ఎన్నో పెద్ద పెద్ద వెంచర్ క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అంటే పెట్టుబడులు పెట్టారు. ఇంకా వీరు ఇప్పటికే థాయిలాండ్ లోని ఒక బ్యాంక్ తో పనిచేస్తున్నట్టుగా, అలాగే కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ త్వరలో వీరి ప్లాట్ఫామ్ పైకి రానున్నట్టుగా వీళ్ళ సీఈఓ చెప్పారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికైతే మనం 6 out of 7 points ఇస్తున్నాం. ఇంకా ఆర్థిక పరమైన విషయాలకు వస్తే ఈ ప్రాజెక్ట్ పైన ఎక్స్చేంజెస్ విషయంలో పూర్తి 1 point వీళ్ళకి ఇచ్చేస్తున్నాం. సప్లై విషయానికి వస్తే ఇవాళ రేపు 6 trillion టోకెన్స్ ఉండే ప్రాజెక్ట్స్ వస్తున్న సమయంలో వీళ్ళ సప్లై ఏదైతే ఉందో 7 billion, అది పెద్దదే అయినప్పటికీ అంత పెద్దది కాదు కాబట్టి ఆ 1 point కూడా వీళ్ళకి ఇస్తున్నాం. వాల్యూమ్ కూడా డీసెంట్ గా ఉంది, ఇప్పుడు $3-4 million వాల్యూమ్ ఉంది, అది ఓకే, ఎక్కువ కాదు కానీ పర్లేదు, సో 1 point ఇస్తున్నాం. ఇంకా మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే వీళ్ళ కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $8 million మాత్రమే ఉంది, కానీ ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 130 million పైన ఉంది కాబట్టి 1 out of 2 points ఇస్తున్నాం. ఏది మార్కెట్ క్యాప్ విషయంలో, ఈ ప్రాజెక్ట్ కొత్తలో మార్కెట్ లోకి రాగానే 22 cents వరకు వెళ్ళింది, ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికి 2 cents దగ్గర ఉంది, అంటే ఇప్పటికే 90% లాస్ అయిపోయింది అనమాట. కానీ వీళ్ళు చేసే పనిని మాత్రం వీళ్ళు ఆపట్లేదు, మీరు వెళ్ళి ట్విట్టర్ లో చూడండి, వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ ప్రాజెక్ట్ గురించి వీళ్ళ సీఈఓ గానీ సిటిఓ గానీ వేరే వేరే వాళ్ళతో మాట్లాడడం, అలాగే ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారనమాట ట్విట్టర్ లో. కాబట్టి ధర పడినప్పటికీ మాకు ఈ ప్రాజెక్ట్ లో కొంచెం పొటెన్షియల్ ఉంది అనిపిస్తుంది, అందుకే మేము ముందుకు తీసుకొచ్చాం. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంటే అది ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా అప్పుడు పెట్టుబడి పెట్టడం మంచి విషయం కాదని నాకు అనిపిస్తుంది. ఈ ఆర్థిక పరమైన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని 4 out of 5 points మాత్రం ఇస్తున్నాం అనమాట వీళ్ళకి. అయితే మనం ఇప్పటివరకు చూసిన పాయింట్స్ లో యూస్ కేస్ చాలా బాగుంది, దీని ఉపయోగం మార్కెట్ లో నిజంగానే ఉంది, టీమ్ చాలా మంచిగా ఉంది, ఫాలోవర్స్ కూడా బాగున్నారు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కకు పెట్టి అసలు ఇందులో ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా అంటే, మనం మీకు తెలుసు ఏ ప్రాజెక్ట్ రివ్యూ చేసినా కూడా నెగటివ్స్ ని మనం కన్సిడర్ చేయాల్సిందే. వీరు ఎన్నో లక్ష్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వీరు చెప్పిన అంశాలు పేపర్ పైన చాలా బాగున్నాయి, ప్రణాళిక పరంగా బాగున్నాయి, అలాగే ఇవి నిజంగా ఈ బ్లాక్ చైన్ స్పేస్ కి ముందుకు తీసుకెళ్లడానికి పనికొచ్చే అవసరమైన టెక్నాలజీ ఇది. కానీ వీరు దీన్ని ఎంతవరకు విజయవంతం చేస్తారు అనేది మనం చూడాల్సిందే, ఎందుకంటే వీళ్ళ మెయిన్ నెట్ ఇంకా రాలేదు. మెయిన్ నెట్ వచ్చాక యాక్చువల్ గా ఈ టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుంది, దీని ప్రూఫ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకు తెలుసు టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎప్పుడే గానీ ప్రామిస్ చేయడం చాలా ఈజీ, ప్రామిస్ చేయడానికి యాక్చువల్ గా డెలివరీ అయిన ప్రోడక్ట్ కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంతవరకు ఈ ప్రామిస్ చేసిన విషయాల్ని రూపకల్పన చేస్తారు అనేది మనం చూద్దాం. వీళ్ళ మెయిన్ నెట్ లాంచ్ అయినాక ఎన్ని ప్రాజెక్ట్స్ వీళ్ళ ప్లాట్ఫామ్ ని వాడతాయి, ఎంతమంది అప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడతారు అనేది కూడా మనం చూద్దాం. అలాగే వీళ్ళు సీఈఓ చెప్తున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని క్యూలో ఉన్నాయి, దానివల్ల టీం పైన చాలా ప్రెషర్ ఉంది, కానీ అది ఒకసారి మార్కెట్ లో వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది అని ఆయన చెప్పారు. కానీ అది ఎట్లాంటి ప్రాజెక్ట్, అది నిజంగానే పెద్ద పేరున్న ప్రాజెక్టా లేదంటే ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్ అనేది మనకు తెలియదు. మనం ఈ వీడియోలో యూజ్ కేస్ కి, టీమ్ కి, ఇన్వెస్టర్స్ అండ్ పార్ట్నర్షిప్స్ కి, ఎక్స్చేంజెస్, కమ్యూనిటీ ఫాలోయింగ్ కి, అలాగే ఎకానమీస్ అంటే ఆర్థిక పరమైన విషయాలన్నిటికీ స్కోరింగ్ ఇచ్చాం కదా, ఆ స్కోర్ అన్నింటిని జత చేస్తే మనకి 32 points కనబడుతున్నాయి. మనకి ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు రేంజ్ చూపిస్తున్నాం మనం ప్రాజెక్ట్స్ ని ఎలా స్కోర్ చేస్తాం అనేది. ఆ రేంజ్ లో 32 points అంటే ఇది ఒక గ్రేట్ ప్రాజెక్ట్, ఒక మంచి ప్రాజెక్ట్ గా మాకు అనిపిస్తుంది. అయితే మాకు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ని ఈ టీమ్ కి పంపించాం, వాళ్ళ ఒకవేళ రెస్పాండ్ చేస్తే మీకు ఆ రెస్పాన్సెస్ ఏంటనేది కూడా చెప్తాం. ముఖ్యంగా అసలు మైనింగ్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ వస్తున్న ప్రాజెక్ట్స్ ఏమైనా లైన్అప్ లో ఉన్నాయా, పెద్ద ప్రాజెక్ట్స్ అన్నారు అవి ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే ఏ దేశానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, అలాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగాం. వాటికి ఒకవేళ సమాధానం వస్తే మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం మేము చదివిన దాన్ని బట్టి, మేము చూస్తున్న క్వాలిటీని బట్టి మాకు మంచి ప్రాజెక్టే అనిపిస్తుంది.
వచ్చింది. కానీ మెయిన్ నెట్ లాంచ్ అయ్యాక దీని నిజమైన సత్తా బయటపడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటే మెయిన్ నెట్ లాంచ్ అయ్యాక చిన్న చిన్న బగ్స్ ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అప్పటికప్పుడు వీళ్ళు రిజాల్వ్ చేశారనుకోండి, అది పెద్ద విషయం కాదు. అలాగే మెయిన్ నెట్ వచ్చి ఇది నిజంగా విజయవంతం అయింది, అప్పుడు మీరు మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మామూలుగా హై ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఇలాంటి ప్రాజెక్ట్స్ ని ముందుగా కనుక్కొని చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి బాగుంటుందని మాకు అనిపిస్తుంది, అది మా అభిప్రాయం. కాబట్టి మేము ఇందులో డీసీ అంటే డాలర్ కాస్ట్ యావరేజ్ చేయాలని అనుకుంటున్నాం. మీ సొంత పరిశోధన చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో అలా చేయండి. ఈ ప్రాజెక్ట్ ముందుగా చెప్పినట్టుగా కూకాయిన్ మరియు gate.io లో కూడా అందుబాటులో ఉంది. ఇంకా మనం మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, టోకెన్ రివ్యూస్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ తెలుగు క్రిప్టో డైలీ.